Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫేస్బుక్ పేజ్ని అలాగే ట్విట్టర్ని ఇన్స్టాగ్రామ్ని సో లింక్ చేయడం అనేది ఎలా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే యూట్యూబర్స్ కానీ అలాగే వెబ్సైట్ రన్ చేసే వాళ్ళకి కానీ అలాగే బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ, సో వీళ్ళకి సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. సో ఈ సోషల్ మీడియాలో అకౌంట్స్ని మనం సపరేట్గా మెసేజ్ సెండ్ చేయడం కానీ ఇట్లా మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఒకటేసారి మనం అన్నిట్లో మెసేజ్ పెట్టలేమన్నమాట. సో అట్లా మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఒకటేసారి అంటే ఒక పోస్ట్ చేసి, సో మన మూడిట్లా ఒకేసారి ఎలా పోస్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ మూడింటిని లింక్ చేయడం ద్వారా మనమైతే ఇది చాలా ఈజీగా చేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో మనం ఫేస్బుక్ పేజ్ని అలాగే మనం ట్విట్టర్ని లింక్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం చేసే పోస్ట్ అనేది ఫేస్బుక్లో కానీ అలాగే మనకి ట్విట్టర్లో కానీ షేర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ అయితే నేను చేసి చూపిస్తాను. పోస్ట్ అని చెప్పిన కదా, ఓకే నేను ఇమేజ్ తీసాను. తర్వాత నెక్స్ట్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ మనం రైట్ క్యాప్షన్ దగ్గర నేను నా యూట్యూబ్ వీడియోకి సంబంధించిన ఒక లింక్ అయితే నేను పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దాం. తర్వాత ఐ లెర్న్ ఎవ్రీడే సెర్చ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెర్చ్ చేసిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఛానల్ లింక్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక వీడియో లింక్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే వస్తుంది. సో కాపీ లింక్ అని ఉంది, దీని మీద క్లిక్ చేశాను. తర్వాత మనం తీసుకెళ్ళి దీన్ని రైట్ క్యాప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనం పోస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది నా యూట్యూబ్ వీడియో కాబట్టి నేను షార్ట్కట్లో యూట్యూబ్ అని పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం కావాలంటే లింక్ ఇచ్చుకో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో లింక్ ఇస్తున్నాను, లింక్ అని చెప్పి నేనైతే వీడియో లింక్ ఇస్తున్నాను. సో మామూలుగా అయితే అలా టైప్ చేశాను, పేస్ట్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్, మనం షేర్ చేసినట్టయితే ఇక్కడ ట్విట్టర్ ఉంది కదా, దీన్ని కూడా ఎనేబుల్ చేసి మనం షేర్ చేస్తే ఇదైతే మనకి పోస్ట్ అనేది అయిపోతుంది. సో ఎవరైనా దీన్ని విజిట్ చేయాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి, డైరెక్ట్గా మనం ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారనమాట. చూద్దాం మనం ఇప్పుడు ఫేస్బుక్ పేజీలో కానీ అలాగే ఆ ట్విట్టర్లో కానీ ఇది పోస్ట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనది ఇది యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాను, ఇది ఫేస్బుక్ పేజ్ అనమాట. సో ఇక్కడ నేను రీఫ్రెష్ కొడుతున్నాను చూడండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఆల్రెడీ పోస్ట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ అని చెప్పి నేను ఒకటి కూడా పోస్ట్ చేశాను. కాబట్టి మీరు కేవలం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తే ఇక్కడ ఒక వస్తుంది, ఇక్కడికి వస్తుంది మనకి ఫేస్బుక్ పేజ్లోకి. తర్వాత ట్విట్టర్ చూద్దాం ఫ్రెండ్స్, ట్విట్టర్లో కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రిఫ్రెష్ చేస్తే మనకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ జరిగింది, హౌ టు అప్లై న్యూ ఓటర్ ఐడి కార్డ్ ఆన్లైన్ ఇన్ తెలుగు. చూడండి, అక్కడ లింక్ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది వచ్చింది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇది యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. సో మీకు టైం అనేది చాలా ఈజీగా సేవ్ అవుతుంది అనమాట, అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే ఉండదు. సో ఇది యూట్యూబర్స్కి మాత్రం కంపల్సరీ యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే, సో నా వీడియోకి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే మీరు కింద ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, అలాగే మన ట్విట్టర్ పేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ట్విట్టర్లోకి వచ్చి కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను ఎవ్రీ వీక్ మీకు ఒక వీడియో చేస్తాను. సో మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఎనేబుల్ చేయడానికి మనం ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా ఈ లాస్ట్లో, సో దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినాక ఫ్రెండ్స్, మనం ఇక్కడ మనకి పైన 3 కాలమ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్లో టాప్లో, సో దీని మీద ట్యాప్ చేద్దాం. దీని మీద ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్, మన కింద సెట్టింగ్స్ అని ఒక సింబల్ ఉంది, సెట్టింగ్స్ అని ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ సెట్టింగ్స్ మీద నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక అకౌంట్స్
అని మనకు కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ నుంచి 3 అనమాట. సో ఇది చూసుకోవచ్చు. సో ఈ అకౌంట్స్ మీద ట్యాప్ చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లింక్డ్ అకౌంట్స్ అని ఉంది. సో దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా అకౌంట్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ ట్విట్టర్ అలాగే ఫేస్బుక్ ఉంది. సో ఇవి రెండు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి, సో కంపల్సరీ చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో నేను ఈ రెండింటి గురించి చెప్తున్నాను. సో ఒక ఫేస్బుక్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది షేర్ ఐ లెర్న్ ఎవ్రీడే అని ఉంది. అలాగే మీరు ప్రొఫైల్ కావాలనుకుంటే మీరు ప్రొఫైల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్లింక్ అని ఉంది కదా, అన్లింక్ చేశాననుకోండి మీకు మళ్ళీ లింక్ చేయమంటుంది. సో అక్కడ మీరు ప్రొఫైల్గా తీసుకోవచ్చు, ఫేస్బుక్ పేజ్ ఉంటే పేజ్ తీసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫేస్బుక్ సంబంధించిన ట్యుటోరియల్స్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఫేస్బుక్ ద్వారా మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనకి ఇండియాలో ఈ ప్రాజెక్ట్ అనేది ఈ మధ్యలోనే ఒక కొన్ని నెలల క్రితం అనేది లాంచ్ అవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి యూట్యూబ్లో మనీ అయితే ఎలా ఎర్నింగ్ చేసుకుంటున్నాము, సో అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన నేను ప్రతి ఒక్క వీడియో కూడా మన ఫేస్బుక్ పేజ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కింద ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. నేను అలాగే మీరు వీక్లీ అడిగే క్వశ్చన్స్ కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. సో మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్ ఇవ్వడానికి, సో మీరు అక్కడ మీరు ఏమైనా అడగాలనుకుంటే ఫేస్బుక్ పేజ్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు అడగచ్చు ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి నేనైతే మీకు ఒక వీడియో రూపంలో ప్రతి వీక్కి ఒక ఆన్సర్ అయితే నేను చేయగలుగుతాను. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లింకేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేసి నన్ను లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.